మూవీ చాలా చాలా బాగుంది భయ్యా. అంటే బాగులేదని చెప్పడానికి ఇలాంటివి కూడా బాగోలేదని చెప్తే బెస్ట్. ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. సో ఒక నిజాయితీ పరుడు లాయర్గా ఉంటే అది ఎంత బాగుంటుంది అనేది ఇలాంటి సినిమా చూస్తే మనకు తెలుస్తుంది. నేను నిజాయితీ పరులు లాయరనే కాదు, నిజాయితీ పరులు ఏ సంస్థలో ఉన్నా కూడా ఎస్పెషల్లీ అది సొసైటీకి చాలా మంచిగా జరుగుతుంది. నాకు ఇలాంటి సినిమాలు చూసేటప్పుడు సినిమా బాగుంది, బాగా తీశారు, డైలాగులు బాగున్నాయి, పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, ఇది 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 కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ ఎప్పుడు బాగుంటుంది, ఆయనకి ఎప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, ఫ్యాన్స్కి ఆయన ఏం చేసినా నచ్చుతుంది, ఏ విధంగా ఉన్నా ఆయన ఎంజాయ్ చేస్తారు. కానీ ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు, ఇలాంటి సినిమాలు వచ్చేటప్పుడు మనం ఏం తెలుసుకోవాలి, జనాలు ఏం తెలుసుకోవాలి? ఎంతసేపు మనం పవన్ కళ్యాణ్ గారి సినిమా మార్నింగ్ షో చూసేయాలి, బ్లాక్ లైన్ అయినా చూసేయాలి, ఇది కాదు. ఇలాంటి సినిమాలు వచ్చేటప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారు ఏంటి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా ఏ విధంగా మన కోసం పోరాటం చేస్తున్నారు, ఇది తెలుసుకొని ముందు మనం మార్పు మనలో మార్పు రావాలి. ఇప్పుడు మార్నింగ్ టికెట్ అంటే 2000 3000 కొంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎన్ని వచ్చినా అవి కొంటారు, చిరంజీవి గారి సినిమాలు ఎన్ని వచ్చినా బ్లాక్లో కొంటారు, మెగాప్లాన్ నుంచి ఏ సినిమాలు వచ్చినా బ్లాక్లో కొంటారు. ఈ విధంగా 5000 కనీసం ఒక 20 సినిమాలకు ఒక 2 లక్షలు వేసుకున్నా ఒక 2 లక్షల వరకు అయిపోతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంత ఖర్చు పెట్టినా మెగా ఫ్యాన్స్, ఎస్పెషల్లీ మెగా ఫ్యాన్స్ ఎలక్షన్ టైంలో 2000 3000 వేస్తుంటే కక్కుర్తి పడి వేరే వరకు ఓట్లు వేస్తున్నారు. ఒక నిజాయితీ పరుడు అనే వ్యక్తి సిగ్గుచేట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళలేదు ఈసారి. దానికి ఓడిపోవడానికి కారణం జనాలు కాదు, మెగా ఫ్యాన్స్. ఓపెన్గా చెప్తే మెగా ఫ్యాన్స్. ఈ మెగా ఫ్యాన్స్ ఎందుకు పెడతానంటే నేను మెగా ఫ్యామిలీకి చాలా వేరేమాన్ని. మనం ఎంతసేపు ఆడే ఫంక్షన్లకు వచ్చినప్పుడు లేకపోతే ఏదో ఫంక్షన్కి వెళ్ళినాడు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అని అది ఇది అని కేకలేసి సీఎం పవన్ కళ్యాణ్ అది జిందాబాద్ అవన్నీ అంటారు, ఎలక్షన్ దగ్గరకు వస్తారు మనం సంకనాగించేస్తున్నారు. మార్పు రావాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే మన కోసం మనం ఎలాగో పోరాటం చేయము, ఎందుకంటే మన కోసం పోరాటం చేసే ధైర్యం మనకు లేదు. ఏమైనా కేసు రావచ్చు, గొడవలు రావచ్చు, అయినా మనకి సొసైటీ ఏం పోతే మనకి ఎందుకు, మనం బాగున్నాం, ఇంటికి వెళ్తే టీవీ పెట్టుకుంటాం, చూస్తాం, ఆదివారం వస్తే చికెన్ తెస్తాం, తింటాం, సినిమాలకు వెళ్దాం, శిఖర్లకు వెళ్దాం, జాబ్ చేసుకుంటాం, సంపాదించుకుంటాం, సొసైటీ ఏం పోతే మనకి ఎందుకు అనుకుంటాం మనము. కానీ సొసైటీ అలాగ అయిపోతే బాగోదు అని చిన్నప్పటి నుంచి సొసైటీలో ఉన్న కొంతమందిని వ్యక్తులు కానీ కొన్ని ఇన్సిడెంట్లను చూసినా పవన్ కళ్యాణ్ గారు తట్టుకోలేక దానికోసం పోరాటం చేస్తారు. మనం మెచ్చుకోవాల్సిన విషయం ఎందుకంటే మనం ఎలాగో పోరాటం చేయాలి, మన కోసం ఒక మేనేజర్ పోరాటం చేస్తున్నాను సంపాదించాల్సిన విషయం. కానీ ఆయన పోరాటానికి కూడా ఒక వాల్యూ లేకుండా ఆయన్ని అసెంబ్లీకి కూడా పంపించలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మెగా ఫ్యాన్స్ అటు ఆంధ్రులు అందరమే ఉన్నాము. ఎందుకంటే అమ్మ తల్లి అందరికి లేడీస్కి అందరికీ చెప్తున్నాను, 150 మంది ఎమ్మెల్యేని పంపించారు. అందరూ గొప్పలు ఉండొచ్చు, మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డలు ఉండొచ్చు, రకరకాల ఎమ్మెల్యేలు ఉండొచ్చు, అందరూ పవన్ కళ్యాణ్ గారు ఒక్క వ్యక్తి ఉండున్నా ఈరోజు మన సమస్యల కోసం పోరాడడానికి ఒక బలం అనేది ఒకటి ఉండేది. వాళ్ళు పరిపాలన సరిగ్గా చేయట్లేదా లేకపోతే వీరు పరిపాలన చేయట్లేదా అని నేను చెప్పట్లేదు. హీరో ఒక్కడే ఉంటాడు, మన కోసం పోరాటం చేసే హీరో 4 తన్నక్కర్లేదు, 4 పాటలకు డ్యాన్సులు వేయక్కర్లేదు, ఇంకోటి చేయక్కర్లేదు. కానీ మన కోసం పోరాడే నాయకుడు ఒకడు ఉండాలి, మన కోసం ఏదైనా బాధిస్తే గట్టిగా ప్రశ్నించే నాయకుడు ఒకడు ఉండాలి. అలాంటి నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.